बाबा ईशा व्यासोपनिषत्तु मराठी भाषलो की अनुवादिंचालनि अनुकुंटुन्नानु కానీ ఎంత ప్రయత్నించినా దాని సారాంశం అర్థం అవటం లేదు. దయచేసి దాని సారాంశాన్ని బోధపరచండి బాబా. ఆ గను తొందర పడవద్దు. బొంబాయిలోని మన దీక్షి తిండికి వెళ్ళు. అక్కడ ఉన్న పనిపిల్ల నీ సందేహాన్ని తప్పక నివృత్తి చేస్తుంది. పనిపిల్ల ఈశా వ్యాసోపనిషత్తులోని సందేహాలను తీర్చడమా? నా కనుల ముందే నానాకు సంస్కృత బోధ చేసిన బాబా నా సందేహాన్ని ఇక్కడే తీర్చవచ్చు కదా. గను నీ సందేహాన్ని ఇక్కడే నివృత్తి చేయవచ్చు కదా అన్న అనుమానము నీకు కలగవచ్చు. ఏ రోగానికి ఏ వైద్యము ఎలా చేయాలో వైద్యుడికే తెలుసు. మనసులోని సందేహాన్ని పక్కన పెట్టి విలేపార్లేకు వెళ్ళు. సారాంశము అర్థమవటంలో ఎటువంటి కష్టము కలగదులే. అలాగే బాబా, నీ వాక్కు బ్రహ్మ వాక్కు. మీరు ఆదేశించినట్టుగా దీక్షి తింటికి వెళ్తాను. మంచిది గను. గను, ఈ సృష్టిలో ఉన్న ఏ వ్యక్తిని ఏ విషయాన్ని తక్కువగా అంచనా వేయకూడదు. అల్లా అచ్చా కరే, అల్లా అచ్చా కరే. బావా, ఏంటి బావా ఆలోచిస్తున్నావు? నువ్వెంత చక్కగా నాట్యం చేస్తావో, బాబా నిన్ను చూసి ఎంత సంతోషిస్తాడో అని ఆలోచిస్తున్నాను. మను నన్ను చూస్తే సంతోషమా లేక నా నాట్యం చూస్తే సంతోషమా? ఎటువంటి కలమషం లేకుండా ఉన్న నీ మనసును చూస్తే మా ఇద్దరికీ సంతోషం. సర్లే బావా, నువ్వెప్పుడు ఇలాగే అంటావు. నేను ఇంకొన్ని భంగిమలు నేర్చుకున్నాను చూడు. మను బావా, బావా. మను, 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 ఏమైంది మను? మను, 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 మను కలిదారు, మను, మను, మను కలిదారు, మను. బావా, బావా, నా మనుకి ఏమైంది బావా? బావా కాపాడు, బావా కాపాడు. మను, మను లేవను, మను మురళి, బావా మురళి, బావా, బావా చూడండి బాబా, మను నాట్యం చేసి పడిపోయింది బాబా, కాపాడండి బాబా, కాపాడండి బాబా. స్పృహల లేదు బాబా, కాపాడండి బాబా. ఒరేయ్ మురళి, భయపడకురా, నేనుండగా భయమేలా బాబా? మన మనుకి ఏమీ కాదులే, దిగులు పడకు బాబా, కాపాడండి బాబా. అమ్మా మను లేమ్మా, చూడు తల్లి లే. అలా మాలి జాగ్రత్తగా ఉండాలమ్మా. బాబా నువ్వు లేకపోతే మను ఏమైపోయేది బాబా? ఒరే మురళి, ఈ ప్రపంచంలో మీ ఇద్దరూ ఎక్కడ ఉన్నా నేను మిమ్మల్ని తప్పకుండా కాపాడుకుంటాను. దిగులు చెందకండి. నెగిటివ్ ఎనర్జీని పారద్రోలటానికి, ఆ అలక్ష్మీదేవి ధూమవతమ్మను సంతృప్తిపరచటానికి, ఇంత అష్టైశ్వర్యాలను ఆహ్వానింపచేయటానికి బోధిని బంధనయుక్త పంచ అగరబత్తి, ఈ పంచ అగరబత్తి ఏదైతే ఉందో
బోధిని బంధనయుక్త పంచ ఐదు అగరబత్తి పుల్లలను బోధిని బంధయుక్తంగా బంధించటం అనేది జరుగుతుంది. బంధనం వేయటం జరిగింది. అది మీ ఇంట గనక ప్రతినిత్యము కాల్చినట్లయితే మమ్మల్ని పూజా మందిరంలో అగరబత్తి స్టిక్స్ ఎలా అయితే వెలిగిస్తామో వీటిని వెలిగించినట్లయితే అందులోంచి వచ్చే ఆ ధూమం ఏదైతే ఉందో ఆ ధూమము ధూమవతి తల్లిని సంతృప్తి పరుస్తుంది. అలాగే ఆ ధూమము నెగిటివ్ ఎనర్జీస్ బయటకి పరిగెత్తేలాగా చేస్తుంది, ఇంత ప్రశాంతతను అందిస్తుంది.